ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరునికి మహాదేవుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనములు. ఈ వీడియో యొక్క టైటిల్ చూసి కొన్ని కాలేజీలలాగా కంపెనీలలాగా క్రైస్తవులకు కూడా ఒక యూనిఫామ్ ఉందా అని అనుకుంటున్నారా? దేవుడు క్రైస్తవులకు ఫలానా రంగు వస్త్రాలు మాత్రమే ధరించాలని కానీ ఫలానా రకం వస్త్రాలు మాత్రమే ధరించాలని కానీ ఆజ్ఞాపించలేదు. అలా అని ఇష్టం వచ్చిన వస్త్రాలు ధరించడానికి కూడా ఆయన అనుమతినివ్వలేదు. కొన్ని చిన్న చిన్న ముఖ్యమైన షరతుల్ని మాత్రం విధించాడు. దేవుడు మన కోసం ఈ సృష్టిని అంతటిని మంచిదిగా చేశాడు. అలాగే ఆయన మనకి ఏం చెప్పినా కూడా అది మనకి లేక మన ద్వారా ఇతరులకు మంచి జరగడానికే చెప్తాడు. ఈ వీడియో ద్వారా వస్త్రధారణ విషయంలో దేవుని ఆజ్ఞల్ని వాటిని అతిక్రమించడం వలన వచ్చిన నష్టాన్ని మీకు తెలియపరచబోతున్నాం. దేవుడు మానవులను సృజించినప్పుడు వారికి మంచేదో చెడేదో తెలియదు. అందుకే వారు సిగ్గు ఎరగని వారుగా వస్త్రాలు ధరించక ఉన్నారు. పండు తిన్న తర్వాత వారి జ్ఞాననేత్రాలు తెరవబడ్డాయి. వస్త్రాలు లేకపోవుట అవమానకరమని తెలుసుకుని సిగ్గుతో చెట్టుచాటున దాక్కున్నారు. అప్పుడు దేవుడు వారికి చర్మపు చొక్కాయలను కుట్టించి ఇచ్చెను అని బైబిల్ చెప్తుంది. జ్ఞాననేత్రాలు తెరవబడిన ఒక వ్యక్తి ఎలాంటి వస్త్రధారణ కలిగి ఉండాలి అనేది ఈ ఒక్క వాక్యం నుండి మనం నిర్ధారించుకోవచ్చు. అసలు దేవుడు మనిషికి ఎలాంటి వస్త్రాలు ఉండాలని నిర్ణయించాడో తెలుసుకుందాం. మూల భాష అయిన హిబ్రూలో చొక్కాయిలు అని తర్జుమా చేయబడిన చోట కెతోనెత్ అనే పదాన్ని దేవుడు వ్రాయించాడు. ఈ మాటకు ఒక వస్త్రముతో పూర్తిగా దాచి ఉంచుట లేదా వదులుగా ఉన్న పొడవైన వస్త్రము అని అర్థం. అంటే దేవుడు కన్నులు తెరవబడిన మనుషులకు శరీరాన్నంతటినీ కప్పి ఉంచే వదులైన వస్త్రాల్ని కుట్టించి ఇచ్చాడు. బిగుతైనవి కావు. స్త్రీ వేషం పురుషుడు, పురుషుని వేషం స్త్రీ ధరించుట నాకు అసహ్యము అని సర్వశక్తుడైన దేవుడు స్పష్టంగా చెప్పేశాడు. స్త్రీ శరీరాకృతి వేరు, పురుషుని శరీరాకృతి వేరు. అందుకే దేవుడు వారికి వేరువేరు వస్త్రధారణను నిర్ణయించాడు. వీటితో పాటు నూతన నిబంధనలో మరో ముఖ్యమైన ఆజ్ఞ కూడా దేవుడు వ్రాయించాడు. దైవభక్తి చేయు ప్రతి స్త్రీ తగుమాత్రపు వస్త్రధారణనే కాని మిక్కిలి విలువైన వస్త్రములు ధరించకూడదు. తగుమాత్రము అనగా తగినంత అని అర్థము. అంటే శరీరాన్ని కప్పి ఉంచడానికి ఎంత వస్త్రం అవసరమవుతుందో ఖచ్చితంగా అంత ధరించాలి. నూతన నిబంధన యొక్క మూల భాష అయిన కొయ్యినే గ్రీకులో ఇక్కడ కోస్మియోస్ కటస్టులే అనే పదం ఉపయోగించబడింది. దీనికి ఇంగ్లీష్లో మోడెస్ట్ కాస్ట్యూమ్స్ అని, తెలుగులో ఏమాత్రము అశ్లీలత లేని సభ్యత కలిగిన వస్త్రధారణ అని అర్థం. మొదటి పేతురు 3:3 అయితే వస్త్రాలను అలంకరణగా ఉపయోగించకూడదని సూటిగా చెప్పాడు. నేను క్రైస్తవురాలినని ఎవరైనా చెప్పేలా ఉంటే ఆమె ధరించే వస్త్రాలు ఏమాత్రం ఆకర్షణీయంగాను విలువైనవిగాను శరీరాకృతిని స్పష్టంగా చూపే అశ్లీలమైనవిగాను ఉండకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కాలం గడిచింది. మానవజాతి సాతానుకు పూర్తిగా లోబడిపోయింది. సాతాను మనుషుల్ని వందల కొద్దీ పాపాలకు దాసులుగా మార్చేసి నరకపాత్రులుగా చేసేశాడు. వీటిలో దేవుని దృష్టికి అత్యంత అసహ్యమైనవి విగ్రహారాధన, వ్యభిచారం. వీటిలో వ్యభిచారం అనే ఘోరపాపానికి తొలిమెట్టు మనుషులు ఎదుటివారికి ఆకర్షణీయంగా కనిపించడమే. శరీర రహస్యావయవాలు కొంతవరకు కనిపించేవంటివి, శరీరాకృతిని ఎదుటివారికి స్పష్టంగా చూపే బిగుతుగా ఉండేలాంటి వస్త్రాలు ధరించడం వలన ధరించిన వారికి గర్వం, చూసేవారికి చెడు తలంపులు కలిగి మానవజాతి నైతికంగా దిగజారిపోతుంది. అందుకే దేవుడు మనిషికి శరీరాన్ని కప్పి ఉంచే వదులైన వస్త్రాల్ని నిర్ణయించాడు. కానీ సాతాను చాలా యుక్తిగా మనుషుల వస్త్రధారణను మార్చేశాడు. సాతాను మొదట వ్యభిచారుల్ని, తర్వాత సినిమా హీరోయిన్లను వాడుకుని అసభ్య వస్త్రధారణను లోకానికి అలవాటు చేశాడు. ఒక ప్రాంతం వారిని చూసి ఇంకో ప్రాంతం వారు, ఒక దేశం వారు మరో దేశం వారిని చూసి దేవునికి ఇష్టం లేని వస్త్రధారణను అనుసరింపసాగారు. మొదట్లో అశ్లీలమని అనిపించే వస్త్రాలు రాను రాను లేటెస్ట్ ఫ్యాషన్గా పిలువబడ్డాయి. మరో ప్రక్కన ఖరీదైన వస్త్రాలకు క్రేజ్ పెరిగింది. మనుషులు తమ డంబాన్ని చూపుకోవడానికి, ఇతరులతో ఘనత పొందడానికి విలువైన వస్త్రాలు ధరించడం మొదలుపెట్టారు. చీరలకు, సూటులకు, ఇతర డ్రెస్సులకు వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. దేవుడు కోరుకున్న దీనత్వానికి మనుషులలో స్థానమే లేకుండా పోయింది. ఇక సంఘం విషయానికొస్తే లోకానికి వెలుగై వారికి జీవన విధానాన్ని నేర్పించాల్సిన వీరు లోకస్తుల్ని చూసి వారి విధానాల్ని అనుసరించడం మొదలుపెట్టారు.
దేవుని ప్రజలే దేవుని ఆజ్ఞలను పాటించడం మానేశారు. వస్త్రధారణ విషయంలో దేవుని ఉద్దేశం ఏంటి అని ఆలోచించకుండా దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని దేవునికి ఇష్టం లేని పనులు చేయడానికి దుర్వినియోగం చేసుకున్నాం. నేడు ఎందరో సేవకురాళ్ళు దీనత్వము తగ్గింపు లేనివారై వేలకు వేలు పోసి ఖరీదైన వస్త్రాలు ధరిస్తున్నారు. హెచ్చు వాటి అందు మనస్సుంచక తక్కువ వాటిపై మనస్సుంచుడి అన్ని విషయములలోనూ మితముగా ఉండుడి అని చెప్పబడిన వాక్యాలు ఏమైపోయాయి? వీపంతా కనిపించే జాకెట్లు స్లీవ్లెస్ డ్రెస్సులు వేసుకుని వాక్యం బోధిస్తున్నారు. జీన్లు టీషర్ట్లు వేసుకుని సంఘాన్ని నడుపుతున్నారు. ఒకరిద్దరు తప్పించి ఇంచుమించు సేవకుల కుమార్తెలు విశ్వాసులు అత్యంత ఖరీదైన వస్త్రాలు చున్నీలేని టాపులు స్కిన్ టైట్లు కాలిని అంటిపెట్టుకుని అసభ్యంగా కనిపించే లెగ్గిన్లు శరీరాకృతిని అంటిపెట్టుకునే పంజాబీ డ్రెస్సులు ధరిస్తున్నారు. భుజాలు కనిపించేలాంటి వస్త్రాలను సమాజానికి అలవాటు చేయాలని సాతాను మొదటి దశగా నెట్ షోల్డర్ డ్రెస్సులను ప్రవేశపెడితే వాడి తంత్రాలను ఏమాత్రం అర్థం చేసుకోలేనంత అజ్ఞానంలో ఉన్న ఎందరో క్రైస్తవ అమ్మాయిలు విస్తారంగా వాటిని ధరిస్తున్నారు. తమ భుజాలు నెట్లో నుండి ఇతరులకు కనిపిస్తుంటే అవమానంతో సిగ్గుపడడానికి బదులు తామేదో లేటెస్ట్ ఫ్యాషన్ని అనుసరిస్తున్నట్లు గర్విస్తున్నారు. స్త్రీ వేషాన్ని పురుషుని వేషాన్ని మిళితం చేసి క్రింద జీన్ ప్యాంటు పైన పంజాబీ టాప్లను కూడా ధరిస్తున్నారు. మార్కెట్లోకి వస్తున్న ప్రతి కొత్త చెత్త మోడల్ డ్రెస్సులు మొదట క్రైస్తవులే ధరిస్తున్నారు. సేవకులు సేవకురాళ్లు సంఘ పెద్దలు విశ్వాసులు అనే భేదం లేకుండా ఇంచుమించు అందరూ వస్త్రాల విషయంలో డంబం దగ్గరో ఆకర్షణ దగ్గరో తప్పిపోతున్నారు. దీని వలన సంఘానికి తీవ్రమైన నష్టం వచ్చింది. అసభ్య వస్త్రాలతో సమాజాన్ని చెడగొడుతున్న వారిగా క్రైస్తవుల మీద ఇతర మతస్థులు ముద్ర వేశారు. భారతీయ సాంప్రదాయాన్ని మంట కలిపారు అంటూ అన్యమతస్థులకి మన మీద అసహ్యం కలిగింది. దీని వలన సువార్తకు ఆటంకం ఏర్పడింది. అమ్మాయిల వెంటపడే పోకిరీలు పార్కులకు లేడీస్ కాలేజీలకు వెళ్ళినట్లు చర్చిల దగ్గరకు కూడా వెళ్తున్నారు. సేవకుల కుమార్తెలు పరిచర్యలో ఉన్న అమ్మాయిలు ఇతర యవ్వనస్తురాళ్ల ఆకర్షణీయమైన వస్త్రాలకి చర్చికు వచ్చే ఎందరో యవ్వనస్తులు శోధించబడుతూ చర్చిలో కూడా తమ పరిశుద్ధతను కాపాడుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారమని బైబిల్ చెప్తుంది. ప్రతి ఆదివారం లేక బహిరంగ సభల్లోనూ కొందరు అమ్మాయిల వస్త్రధారణ వలన ఎంతమంది వ్యభిచారులుగా మారిపోతున్నారో లెక్కించలేం. ఆత్మల్ని రక్షించాల్సిన మనమే ఆత్మల్ని నాశనం చేస్తుంటే దేవుడు ఎంత బాధపడతాడో ఎవ్వరూ ఆలోచించడం లేదు. అబ్బాయిలైతే కండలు కనిపించేలాంటి షర్ట్లు జారిపోతున్నట్లు కనిపించే లోయెస్ట్ ప్యాంట్లు ఇంకా రకరకాల ఆకర్షణీయమైన వస్త్రాలు ధరిస్తూ కేవలం మనుషులను సంతోషపరచడానికి బ్రతికే సినిమా స్టార్లను అనుసరిస్తున్నారు. తాము అమ్మాయిల వస్త్రధారణ వలన ఎలాగ శోధించబడుతున్నారో అలాగే తాము కూడా అమ్మాయిల్ని శోధిస్తున్నారన్న సంగతిని గ్రహించలేకపోతున్నారు. తమ సహోదరులకు ఆటంకంగా ఉండేది ఏదీ చెయ్యవద్దని బైబిల్ చెప్తుంటే అన్యులకి క్రైస్తవులకి ఆటంకకరమైన అసభ్య వస్త్రాల్ని ఏ క్రైస్తవుడు విడిచిపెట్టడం లేదు. ఒక ప్రక్క వాక్యాన్ని మనం అతిక్రమిస్తూ ఆకర్షణీయమైన వస్త్రాలు ఖరీదైన వస్త్రాలు ధరిస్తూ అందాన్ని ఆధిక్యతను బట్టి గర్విస్తూ పాపం చేస్తున్నాం. మరో ప్రక్క ఇతరులను శోధిస్తూ వారితో పాపం చేయిస్తున్నాం. ఒకప్పుడు సభ్యత గల వస్త్రధారణకి ఎంతో విలువిచ్చే క్రైస్తవులు నాశనమైన విదేశీ సంస్కృతులను చూసి వాటికి ఆకర్షించబడి వీరు కూడా చెడిపోయారు. అలా చెడిపోయిన క్రైస్తవ దేశాల్ని చూసి ఇప్పుడు మనం చెడిపోతున్నాం. ఇతర మతాల వారికి వస్త్రధారణ విషయంలో ఏ ఆజ్ఞ లేకపోయినా వారి పుణ్యక్షేత్రాల్లో అసభ్య వస్త్రధారణ నిషేధించబడింది. కానీ నిజంగా దేవుడు నివసించే క్రైస్తవులకి మాత్రం ఇలాంటి నిషేధాలు ఏ చర్చలోనూ కనిపించడం లేదు. వస్త్రధారణ విషయంలో దేవుడిచ్చిన ఆజ్ఞలన్నింటినీ అతిక్రమిస్తూ విశ్వాసులు పాపం చేస్తూ ఇతరులతో పాపం చేయిస్తుంటే హెచ్చరించాల్సిన సేవకులు మౌనం వహించడం బాధ్యత రాహిత్యమే అవుతుంది. చదువుతో పాటు సంస్కారం నేర్పించాల్సిన విద్యా సంస్థలు యూనిఫామ్ పేరుతో కురచ స్కట్లు ధరింపజేస్తున్నాయి. సమాజాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వం అసభ్యత గల సినిమాలను ఆటంకపరచడం లేదు. పద్ధతిగా పెంచాల్సిన తల్లిదండ్రులు ఎదుగుతున్న తమ పిల్లల వస్త్రధారణ విషయంలో అజాగ్రత్తగా ఉంటున్నారు. ఇతరులు తమని తప్పుడు దృష్టితో చూస్తున్నారు కాబట్టి నిండైన వస్త్రాలు ధరించాలి అని ఆలోచించాల్సిన అమ్మాయిలు ఫ్యాషన్ అంటూ ట్రెండ్ అంటూ సిగ్గును విడిచి సభ్యత లేని వస్త్రాలు ధరిస్తున్నారు.
ఎలాంటి పరిస్థితుల్లో లోకానికి మాదిరి అయి మార్గం చూపాల్సిన మనమైనా సభ్యతగా లేకపోతే సంఘం భూమి మీద ఉండటం వలన ప్రయోజనం ఏంటి? చిన్న సమస్యగా కనిపించే ఈ వస్త్రధారణ అనేక పెద్ద పాపాలకు దారి తీసింది. క్రైస్తవ దేశాన్ని వ్యభిచారంలో ముంచేసింది. ఇప్పుడు మన దేశ క్రైస్తవులను కూడా చూపుల వ్యభిచారులుగా గర్విష్ఠులుగా మారుస్తూ ఉంది. సేవకులు, సేవకురాళ్ళు, యవనస్తులు, తల్లిదండ్రులు అంతా కలిసి ఈ పాపంపై పోరాడకపోతే సంఘాలు పాపులతో నిండిపోక తప్పదు. ఈ పరిస్థితిని మార్చగలమా అనుకోవద్దు. ఏ మార్పైనా ఒక్కరి నుండే ప్రారంభమవుతుంది. ఆ ఒక్కరు మీరైతే మీ ద్వారా అనేకులు మారతారు. దయచేసి ఆలోచించండి. మనం అనుసరించాల్సింది వాక్యాన్ని, లోకాన్ని కాదు.